हाय फ्रेंड्स, वेलकम टू टीएम व्लॉग्स। इदी वच्चेसी ना मैरेज इंद्रत फर्स्ट मा हस्बैंड बर्थडे अंडी। सरप्राइज गा सेपरेट गिफ्ट्स इच्ची सरप्राइज चेयालनि चेप्पि नेनु इदी प्लान चेसुकुन्नानु। इदी करोना सिचुएशन वल्ल నేను నా దగ్గర ఎలా ఉందో ఆ విధంగా ఇంట్లో ఉన్న వాటితోటే నేను సెలబ్రేట్ చేసుకున్నానండి। సో నైట్లో మా హస్బెండ్ స్లీప్ నిద్రపోయిన తర్వాత అన్నమాట, తర్వాత నేను ఇంకా లైట్స్ ఆన్ చేసి మా బెడ్రూమ్ అది సో బయటికి హాల్లోకి వచ్చాను। హాల్లోకి వచ్చి ఇంకా సెలబ్రేషన్స్ అంటే మామూలుగానే అండి, చిన్న చిన్న బెలూన్స్ అవి ఉంటాయి వాటితోటి మా పెద్ద తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్, మా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఉంటారండి ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా సరే। సో మా తమ్ముడు బెలూన్స్ కొడుతూ ఉన్నారు, మా హస్బెండ్ లోపల నిద్రపోతున్నారు, ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు అన్నారుకున్నారు కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను। సో నేను వాయిస్ అక్కడిది కట్ చేసి ఇక్కడ నేను వేరే తీస్తున్నాను। బిచ్చు మా హస్బెండ్ నేమ్ అండి చేట। సో అవన్నీ మా బ్రదర్ రెడీ చేస్తున్నాడు, నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతాను। టైం వచ్చి 11 o'clock స్టార్ట్ చేసామండి, ఇంకా పడుకునే వరకు లేట్ అయిపోయింది అందరూ। పడుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి నేను తమ్ముడు చేస్తూ ఉన్నామన్నమాట। సో అలా స్టార్ట్ చేసి అది ఎండింగ్ అయ్యే వరకు చాలా టైం పట్టేసింది, కరెక్ట్గా ఒక 5 minutes ఉంది అంతే। సో లెటర్స్కి అన్నిటికీ తమ్ముడు అది ఎయిర్ నింపేస్తున్నాడు గాలి। ఏమైందంటే నేను బడ్జెట్ లో బడ్జెట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను, గిఫ్ట్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను। అవి ఏంటంటే నేను గిఫ్ట్ ప్యాకింగ్కి దానికి ఇస్తే సపరేట్ ఛార్జ్ ఎక్కువ ఉంది అలా అని చెప్పి ఇంట్లో ఇలాగే గిఫ్ట్ కవర్స్ ఉన్నాయి మాకు, ఇంకా అవి తెచ్చుకొని తెప్పించుకొని ఇంట్లోనే నేను గిఫ్ట్ ప్యాకింగ్స్ అన్నీ చేసుకున్నాను। కానీ మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే సో హ్యాపీ, ఇంకా లోపలికి వెళ్ళాను, పాపం చాలా నిద్రలో ఉన్నారు మా హస్బెండ్ వచ్చేసి। హ్యాపీ బర్త్డే చేట। సో హాల్లోకి తీసుకొని వచ్చాను, ఇలా మొత్తం చిన్నగా డెకరేట్ చేసి లైట్స్ అన్నీ సెట్ చేసుకున్నాము, ఇంకా గిఫ్ట్స్ ఉన్నాను కదా ఆ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టుకున్నాను అనమాట। పాపం నిద్రలో నుంచి నడుచుకుంటూ వచ్చేసారు అలాగే తమ్ముడు, పెద్ద తమ్ముడు అండి మా చిన్న తమ్ముడు, వాళ్ళందరూ ఇంకెవరు నిద్రపోలేదు। అసలు విషయం ఏంటంటే నాకు మాకు హైదరాబాద్లో అండి 9 o'clock మేము సరే బేకరీకి వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తే కేక్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను, కానీ 9 o'clock ఇంకా కర్ఫ్యూ ఉంది అది గుర్తుకు లేదనమాట। సో అన్నీ షాప్స్ అన్నీ బంద్ చేస్తున్నాయి అంటే ఆఫ్ చేసేస్తున్నాయి అనమాట। సో ఇంకా ఆ టైంలో దొరకక చాక్లెట్ బ్రౌన్ బ్రెడ్ పెట్టుకొని దాని మీద సిల్కీ చాక్లెట్ అప్లై చేశాను, అదే కేక్ అయిపోయింది। దానికి ఇంకా ఉన్న దాంట్లో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం నీట్గా, తమ్ముడు చిన్న తమ్ముడు ఆయనకి క్యాప్స్ అవి సెట్ చేస్తూ ఉన్నారు, పడిపోతూ ఉన్నాయి నిద్రలోనే ఉన్నారు పాపం। సో ఇంకా నేను గిఫ్ట్స్ అవి ఇచ్చి కూర్చున్నా, తమ్ముడు చాక్లెట్ అవి తినిపిస్తున్నాడు, చాలా హ్యాపీ అండి, చాలా బాగా జరిగింది మా పెద్ద తమ్ముడు చాలా అంటే ఫస్ట్ బర్త్డే అనేది మేము సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది। లైట్స్ దీపాలు క్యాండిల్స్ ఆఫ్ చేయించలేదు, ఈ ఫోమ్ అనేది ఏమంటారు ఇది లైటింగ్ అలాంటిది వస్తుంటుంది కాబట్టి మీరు కూడా ఇలాంటి వాడేటప్పుడు చాలా జాగ్రత్త అండి, నేను ఫ్రెండ్స్ చాలామంది చూసాను జాగ్రత్తగా, సో అందుకోసం క్యాండిల్స్ పెట్టలేదు అక్కడ ఆ టైంలో। సో ఫుల్ ఎంజాయ్ చేసాము, తర్వాత సెల్ఫీస్ ఆయనతోటి చాలా బాగుందండి నాకైతే, ఆయనకి ఇచ్చిన గిఫ్ట్స్ అప్పుడే ఓపెన్ చేసి చూపిస్తున్నారు హ్యాపీ బర్త్డే। సో ఇది ఇలా ఆ డే నైట్ అంతా అలా గడిచిపోయింది। అది నేను ఇచ్చిన ఆయనకి టీషర్ట్ అండి,
నేను ఇచ్చిన టీ షర్ట్ వేసుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ అంతా ఫుల్ షేవ్, క్లీన్ అంటే క్లీన్ షేవ్ కాదు చేసుకున్నారు. టెంపుల్కి వెళ్తున్నామండి, నేను ఆయన టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడే మాకు దగ్గరలో టెంపుల్ ఉంది, పిర్జాది కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. అది పైకి ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ టెంపుల్. అలా వెళ్ళి అర్చన అవి చేయించుకొని కొంచెంసేపు కూర్చొని అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయ్యాము. యాక్చువల్లీ మేము అనుకున్నాము, ఒక వీడియో తీసామండి, వీడియో పెట్టలేదు అనుకున్నాము. కాకపోతే అన్నీ కంటిన్యూషన్గా ఆ డే మొత్తం ఏం జరిగిందో అంతా పెట్టాలి అనుకున్నాము. సో నేను అది కూడా పెట్టాను అన్నమాట. ఏం లేదండి, ఒక చిన్నది. ఇదేంటంటే ఫుడ్ కవర్స్ అండి, అంటే ఫుడ్ వెజిటేబుల్ రైస్ అలా తీసుకున్నాము, ప్యాకింగ్ చేసేసి పెట్టేసుకొని అక్కడ ఉన్న అంటే ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదండి, ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలామంది టెంపుల్స్ కూడా విజిట్ చేయట్లేదు. అక్కడ ఏమవుతుందంటే అక్కడ అదే గుళ్ళల్లో ఉంటూ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ దొరకకుండా ఉంటుంది. సో అంటే మాకు వీలైనంత వరకు ఏదో పెద్దగా అయితే చేయలేదు, ఇక 20 మెంబర్స్ అలా ఇచ్చామండి. వాళ్ళైతే ఆ పూటకి చాలా హ్యాపీగా ఉన్నారు, అదే మాకు పెద్ద బ్లెస్సింగ్ కదా. అది చాలా మంచిగా అనిపించింది, వాళ్ళు హ్యాపీగా ఆ బ్లెస్సింగ్సే మనకి చాలా బాగుంటుంది. ఇది చెప్పాలి అని ఎందుకు అనుకున్నానంటే, ఇంకా కొంతమంది అంటే ఒక ఇంతమంది వీడియో చూస్తున్నారు, దానిలో కొంతమైన ఇలా ఏదైనా హెల్ప్ చేస్తారు ఏజ్డ్ వాళ్ళు టెంపుల్స్ దగ్గర ఉండే వాళ్ళకి కానివ్వండి, బయట ఎక్కడ ఇలా కొంతమందికైనా హెల్ప్ చేయాలనుకుంటున్నానండి. ఇంటికి వచ్చేసాము, ఇంటికి వచ్చి వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి లంచ్ కోసమని. ఇది కరోనా సిచ్యువేషన్ ఉంది కాబట్టి బయటకి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదండి, లేకుంటే మంచిగా బయటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాను. కానీ ఇది కూడా మాకు చాలా బాగా అనిపించింది, ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ ఏమీ ఎక్స్పెండిచర్ చేయకుండా చాలా సింపుల్గా కానీ చాలా హ్యాపీగా చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకు మస్కిమీలోను జ్యూస్ చేసుకోవడానికి అని చెప్పి ఈవినింగ్లో. ఇక వెజిటేబుల్ రైస్ అవి స్టార్ట్ చేసి చేస్తున్నాను, ఇంకో పక్కన సేమియా కూడా కాసేస్తున్నానండి, ఎందుకంటే త్వరగా అయిపోతుంది కానీ అని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసి చేసేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఇలా అంటే కుక్కర్లో లాగా చేశానండి, కుక్కర్ బిర్యానీ అంటాం కదా వెజిటేబుల్ బిర్యానీ, అలా చేశాను. ఇది మంచిగా కాగిపోయింది, డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకున్నాను, వేయించుకున్నవి దానిలో వేసేసుకున్నాను. ఈ రెసిపీస్ అన్నీ బాగా మంచిగా టేస్టీగా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సపరేట్గా నేను పోస్ట్ చేయాలనుకున్నాను నేను. కానీ బాగా చేస్తానండి, వంటలన్నీ కూడా బాగుంటుంది. సో పెరుగు పచ్చడి అండి, మనకి రైతా అంటే కూడా పెరుగు పచ్చడి అనగానే బాగా గుర్తొచ్చేస్తుంది కదా, పెరుగు పచ్చడి ఇది. వెజిటేబుల్ రైస్లోకి మసాలా వంకాయ చేస్తున్నానండి, ఇంట్లో గ్రీన్ కలర్ వంకాయ ఉంది దాంతో ఇంకా మసాలా వంకాయ. నేను మసాలాకి పేస్ట్కి కూడా పల్లీలు అలాంటివి ఏమి వాడనండి, వాటర్ మిలన్ సీడ్స్ వాడితే వాడాను. బిర్యానీ చూద్దాం రండి అని చెప్పి అంటున్నా, చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అయితే, చాలా బాగా వచ్చింది, స్మెల్ అదిరింది చాలా బాగుంది. ఇంకా మసాలా మొత్తము రెడీ అయిపోయింది కదా, దాంట్లో ఇది ముందుగా వంకాయలు వేయించి పెట్టుకున్నాను నేను, ఈ మసాలా దాంట్లో అది వేస్తున్నాను. ఇది నేను సపరేట్గా ఇది కూడా నేను పోస్ట్ చేస్తానండి దాంట్లో. ఇందుకే ఎంత భార్య ఎందుకే ఎనికి వండి నాకు ఇల్లేదు నమ్మకం నోకి ఒక ఓకే എന്താണ് ഉണ്ടാക്കിയിട്ടുള്ളത്? ഓഹോ, ബിരിയാണി നിങ്ങൾക്ക് എല്ലാവർക്കും കാണാൻ പറ്റുന്നുണ്ടോ എന്ന് എനിക്കറിയില്ല, നോക്കി നോക്കൂ. ആയന വച്ചി എന്നെ ഭാര്യ ഏം ചെയ്യുന്നുണ്ട് ഇത് ചെയ്യുന്നുണ്ടെന്ന് ചെപ്പി മലയാളത്തിൽ ചെപ്പി വെല്ലരണ്ട് അക്കടി നിച്ചി അപ്പോൾ ഇൻകാ ടൈം అవుతుంది കദാ ഇൻകാ അന്നി റെഡി చేసుకున్న ബിരിയാണി అయితే ലുക്ക് സൂപ്പർగా ఉంది. టేస్ట్ చేసి ఇంకా ఆయన చెప్పాలి. ఇవి చేశానండి నేను, వెజిటేబుల్ బిర్యానీ, వంకాయ మసాలా, సేమియా చేశాను, పెరుగు పచ్చడి చేశానండి. ఇవి చేసి ఇంకా అందరం ఇంకా అప్పుడే కూర్చొని
లంచ్ తిన్నాము, ఫినిష్ చేసామన్నమాట. చాలా బాగా కుదిరాయి అన్నీ కూడా, టేస్ట్ బాగుందండి. ఇంకా ఇద్దరం కూర్చున్నాము చేద్దామని. ఇంకా ఆయన చాలా బాగుంది సమ్మయ్య ఇరుక అని చెప్పి మలయాళం చెప్తున్నారు. ఆయన అంటే ఏది చేసినా కూడా ఎలా ఉన్నా కూడా ఏమనరండి, చాలా బాగుందని అంటారు. నాకు ఫుల్ సపోర్టు, స్ట్రెంగ్త్ అన్నీ కూడా మా హస్బెండ్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ మా హస్బెండ్. ఐఎమ్ సో లక్కీ. అంతే కదా, మనం చేసిన ఏ వంటైనా బాగుందండి, ఇంకేముంటుంది, గ్రేట్ కదా. నాకు కూడా చాలా బాగా నచ్చాయి డిషెస్ అన్నీ కూడా, చాలా మంచిగా అనిపించింది డిషెస్ చూస్తే. వంకాయ తినిపించారు కొంచెం, నేను తిన్నాను. ఇంకా అలా లంచ్ మొత్తం చేసామండి, చాలా బాగా అనిపించింది ఈ బర్త్డే. మా ఆయన గారి పుట్టినరోజు చాలా మంచిగా అనిపించింది. ఈ ఛానల్కి చాలా మంచి వ్యూస్ దొరుకుతున్నాయండి, సబ్స్క్రైబ్ దొరకట్లేదు. ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా అలా సాయంత్రం అండి. వెల్కమ్ టు టీఎం బ్లాగ్స్. ఐఎమ్ ప్రేమీల. ఐఎమ్ బిజు. సో తెలుగు మలయాళం బ్లాగ్స్కి స్వాగతం అండి. ఇది బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన బర్త్డే సెలబ్రేట్ చేశాను. సర్ప్రైజ్గా చేశాను అనమాట, ఆయనకి తెలియకుండా కొన్ని అంత మొత్తం బెలూన్స్ సెట్ చేసి అంతా కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చాలా హ్యాపీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చిన బర్త్డే కాబట్టి. సో ఫైనల్గా ఇది సేమ్యా కరెక్ట్గా వచ్చేటి సూపర్ ఎరుగు బెలూన్ ఆల్సో. సో సెలబ్రేషన్స్ వచ్చేసి కరోనా ఉండడం వల్ల బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళలేదు, మొత్తం కూడా ఇంట్లోనే సెలబ్రేట్ చేసేసుకున్నాము. కేక్ అంటే ఆ టైంకి కేక్స్ లాగా సెట్ చేసేసాము నేను అన్న. సో ఇంట్లోనే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అలాంటివి చేసి చిన్న టెంపుల్కి వెళ్ళి చాలా బాగుందండి, హ్యాపీగా జరిగింది సెలబ్రేషన్స్ అయితే. సో వీడియో మొత్తం చూడండి. అంటే మామూలుగా ఎక్కువ హెవీ గిఫ్ట్స్ కాకుండా నార్మల్గా నా దగ్గర ఉన్న వాటితోటి గిఫ్ట్స్ తయారు చేసి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి చేశాను. సో ఇది హ్యాపీ బర్త్డే మామ. థ్యాంక్ యూ. సూపర్ ఫన్నీగా ఉంటారు నాతోటి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ నన్నായിട്ട് ഉണ്ടായിരുന്നു. ഞങ്ങൾ രാവിലെ അമ്പലത്തിലൊക്കെ പോയി, പിന്നെ ഞങ്ങൾ ഫുഡ് കൊടുത്തു, കുറച്ച് ആൾക്കാർക്ക് ഫുഡൊക്കെ വാങ്ങി കൊടുത്തു. അതിനുശേഷം പിന്നെ ഞങ്ങൾ ഇവിടെ വന്നു, വെജിറ്റബിൾ ബിരിയാണി പായസം എല്ലാം ഉണ്ടാക്കി കഴിച്ചു. ഇതെല്ലാം എൻ്റെ ഭാര്യ എനിക്ക് വേണ്ടി ചെയ്തതാണ്. എനിക്ക് കിട്ടിയ ഏറ്റവും വലിയ ഒരു സ്വത്ത് എന്ന് തന്നെ എൻ്റെ ഭാര്യ തന്നെയാണ്. ഓക്കെ. ఏమంటున్నానంటే బయటకి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, కొంచెం ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని బయట పీపుల్స్కి ఇచ్చామండి. ఏంటంటే మనం బర్త్డేకి ఫుల్గా చేసేసుకుని తింటాం, అలాగే కొంచెం ఒక ఎంతమందికి వీలైతే అంతమందికి ఒక 20 మెంబర్స్ వరకు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము. సో అదొక హ్యాపీ, మన వాళ్ళ ఒకళ్ళు ఆ పూటకి కడుపు నిండిందంటే అదొక సంతోషమే కదా. సో అలా చేసామన్నమాట, అదే చెప్తున్నారు మలయాళంలో. సో ఇప్పుడు నీ హ్యాపీ దానా. సో ఇదే అండి మా ఛానల్. ఇది నచ్చింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా ఉంది ఏంటిది అనేది. చాలా జెన్యున్గా మేము ఇంట్లో ఎలా ఉంటామో అదేవిధంగా పోస్ట్ చేస్తున్నాం అన్నమాట వీడియోస్ కూడా. వచ్చేసి మలయాళి కాబట్టి చాలా వరకు కొంచెం అర్థం కావట్లేదు అని అంటున్నారు. సో నేనైతే మ్యాక్సిమం తెలుగులో చెప్తున్నాను. ఇంట్లో ఎలాగుంటామో అదేవిధంగా మేము పోస్ట్ చేస్తుంటామండి వీడియోస్, సపరేట్గా ఇలా చేయాలి అలా చేయాలి అన్నట్టు కాకుండా. సో మా ఇద్దరి మధ్య జరిగినవి కానీ అవన్నీ కూడా దీనిలో పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా కొన్ని కామెడీ స్కిట్స్ లాగా చేసి పెట్టాలనుకున్నాము. టూర్స్ అంటే ప్రజెంట్లీ కరోనా సిచ్యువేషన్ ద్వారా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, నిదానంగా అన్ని చేసి పెడతాము ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కమెంట్
ചെയ്യണേ എല്ലാവരും ഞങ്ങളുടെ ബർത്ത്ഡേ സെലിബ്രേഷനെ കുറിച്ച് കമന്റ് ചെയ്യണം. ഓക്കെ మీ బ్లెస్సింగ్స్ చిన్న వాళ్ళైతే కామెంట్ రూపంలో తెలియచేయండి విషెస్ మా హస్బెండ్కి. సో వీఆర్ హ్యాపీ అలా బ్లెస్ అలాంటివన్నీ కామెంట్స్ అని వస్తుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.